हेलो पिचेकिस्ता क्रेजी फुड लवर्स హైదరాబాద్ ఎప్పుడైనా ముస్లిమ్స్ మ్యారేజ్ కి అటెండ్ అయ్యారా అయితే మీరు ఈ డిష్ తినే ఉంటారు ఒకవేళ మీరు ఎప్పుడు వెళ్ళుండకపోతే యువర్ బ్యాడ్ లక్ ఎందుకంటే అది మ్యారేజ్ లో తప్ప మీకు ఏ రెస్టారెంట్ లో దొరకదు పొరపాటున ఎవరైనా పెడితే పెట్టిండొచ్చు కానీ ఇక్కడ మీ బాబీ ఉండగా అన్ని గుడ్ లక్ లే ఎందుకంటే ఆ రెసిపీ మక్కికి మక్కి దించేశాను మీరు చక్కగా ఇంట్లోనే చేసుకొని సూపర్ గా ఎంజాయ్ చేయొచ్చు అడిక్ట్ అయిపోతారంటే నమ్మండి చేసుకునే ప్రాసెస్ అయితే జస్ట్ డెడ్ ఈజీ అన్ని ఒక దగ్గర వేసి పొయ్యి మీద పెట్టడమే మరి ఎందుకంత టేస్టీగా ఉంటది दांट्लो वेसे स्पाइसेस एवो किराणा कोट्टुलो कोनुकोच्चे स्पाइसेस कादंडी बाबू मुस्लिम्स स्पाइसेस क्वालिटी विषयंलो एला उंटारो तेलुसा चल हट्रे भाई मेरको फस्ट क्लास गरम मसाला उना अंटारु एंदुकंटे नाकु इंत मंदी फ्रेंड्स उन्नारु काबट्टी एक्सपीरियंस तो चेप्तुन्नानु नेनु कूडा इंचुमिंचु अंते स्पाइसेस क्वालिटी लेकुंटे बट्टलु जिंपुकोनि परिगेडतानु कानी अस्सलु वंट चेयनु पोगरु अनुकोद्दु टेस्ट विषयंलो अला उंटारु मरि ना कृतम वीडियोलो मीकु स्पाइसेस अयिपोयि मल्ली कोनाలని చెప్పాను కదా ఇప్పుడు ఆర్డర్ పెట్టాను వచ్చాయి కాబట్టి నేను వాడే ఫస్ట్ క్లాస్ స్పైసెస్ మీకు ఈ వీడియోలో చూపిస్తాను అన్నట్టు మర్చిపోయాను అసలు ఈ చికెన్ పేరు ఏంటో చెప్పలేదు కదా రెడ్ చికెన్ అంతే తెలుగులో కన్వర్ట్ చేయకండి అస్సలు బాగోదు రెసిపీ చూసేయండి అర్జెంట్ గా బరాబర్ 80 నుంచి 100 గ్రామ్స్ ఉండాలి చికెన్ పీసెస్ సైజు లెగ్ పీసెస్ అలాగే ఉంచండి కొట్టిస్తే చిదిపోతుంది ఎందుకంటే చికెన్ లో ఎప్పుడు బోన్ తో ఉన్నది తొందరగా ఉడికిపోతుంది గనుక ఇప్పుడు ఈ రెడ్ వన్ అండ్ ఓన్లీ మసాలా పేస్ట్ వేసి చక్కగా చేతను కలిపేయండి ఓ సారీ స్టాప్ 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 మసాలా చెప్పలేదు కదా సారీ అండి లెట్స్ గో బ్యాక్ ఈ మసాలా పేస్ట్ లో ఏమేం వేసానో చూసేయండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ లో 10 క్యాషూస్ ఒక 10 ఆల్మండ్స్ జస్ట్ 3 యాలకులు వేసేయండి చిరంజీ సీడ్స్ 2 టేబుల్ స్పూన్స్ అంటే ఏంటో మాకు తెలియదు అన్నారు అనుకోండి సూపర్ మార్కెట్ కి వెళ్ళి అడగండి అని చెప్పడం కన్నా ఏం చేయగలను వీటిని మాత్రం ఫస్ట్ ఆ గర్రని కొట్టేయండి పెద్ద పెద్ద సైజుల మెటీరియల్ చిన్నగా అయిపోతుంది కదా దెన్ పసుపు 1/2 టీ స్పూన్ సాల్ట్ 2 టీ స్పూన్లు కారం 3 టీ స్పూన్లు 2 టేబుల్ స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది వెంటనే నూరు వేయాలి దయచేసి సద్దది బొద్దది ఫ్రిడ్జ్ లో నుంచి తీసేసారు అలా చేస్తే అప్పుడు అది రెడ్ చికెన్ అవదు బ్లూ చికెన్ అవుతుంది ఇంకా మీ ఇష్టం షాజీరా టీ స్పూన్ అంత వేసి ధనియాల పొడి ఒక 1 టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక 1/2 టీ స్పూన్ ఈ రెసిపీకి మ్యారేజెస్ లో చచ్చినట్టు వేస్తారు కలర్ మీరు హెల్త్ కాన్షియస్ అయితే వేసుకో బ్యాడ్ ఫర్ హెల్త్ అంటారు కదా అందుకని 2 టేబుల్ స్పూన్స్ చిల్లీ సాస్ నాకు తెలిసి అబ్రాడ్ లో ఉన్న వాళ్ళు ఏమనుకుంటున్నారు బాబీ గారు మీరు ఏవేవో స్పైసెస్ చెప్తే ఇక్కడ దొరకడం కష్టం గానీ ఈ సాసులు పాసులు ఇక్కడ కావాల్సినంత ఉంటాయని కరెక్ట్ చెప్పానా గ్రీన్ చిల్లీ సాస్ కూడా వేసేయండి చక్కగా 2 టేబుల్ స్పూన్స్ టమాటా సాసు 3 టేబుల్ స్పూన్స్ వేయాలి ఓ సారీ టమాటో సాస్ దీని పాసు గాల ఏదోట వెనిగర్ 1 టీ స్పూన్ వేయండి 1 టీ స్పూన్ అంత వెనిగర్ వేస్తే ముక్క నానితే ఎంత సాఫ్ట్ అవుతుందో తెలుసా చూదురు కానీ ఒక మీడియం సైజు టొమాటో 80 గ్రామ్స్ ఉంటుంది ప్యూరీ కొట్టి వేసేయండి అదే మిక్సీ జార్ లో లేదా అలా వేసిన ఒక చిన్న ముక్కలు కట్ చేసి చెప్పాను కదా అన్ని ఒకే దగ్గర వేసి పొయ్యి మీద పెట్టాలని ఇప్పుడు స్పైసెస్ చెప్తానన్నాను కదా స్పైసెస్ గురించి ఇవేనండి నేను వాడే స్పైసెస్ నేను స్పైసెస్ అసలు హైదరాబాద్ లో కొనను మీరు బేగం బజారు అక్కడ ఇక్కడ దొరుకుతాయి కానీ అవన్నీ వాటిల్లో ఉన్న ఎసెన్షియల్ ఆయిల్ తీసేసినవి అంటే పిప్పి మీకు అందరికీ తెలిసిందే స్పైసెస్ అంటేనే కేరళ కర్ణాటక అని అసలు స్పైసెస్ సూపర్ క్వాలిటీ ఉండేది నార్త్ కర్ణాటకలో జోగ్ ఫాల్స్ మీకు ఆ చుట్టుపక్కల అన్నమాట సిద్ధాపుర బనవాసి అటువైపు క్వాలిటీ సూపర్ అంటే సూపర్ ఉంటుంది అక్కడే నేను కొనేది కానీ అందరికీ అక్కడికి వెళ్ళి కొనే సీన్ నిజంగా ఉండదు పాపం జస్ట్ స్పైసెస్ కోసం ఏం వెళ్తాం బాబీ గారు అనుకునే వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ ఏంటంటే సిరిసి ఏరియాలోనే మన తెలుగుడు ఫ్యాక్టరీ పెట్టాడంట బహుశా నాలంటల కోసం ఏమో స్పైసెస్ A to Z దొరుకుతాయి వాడి దగ్గర నాకు ఎవరో సజెస్ట్ చేశారు ఇలాగే కామెంట్స్ లో బాబీ గారు ఓత్ వాళ్ళ స్పైసెస్ వాడి చూడండి అందులో ఆర్గానిక్ స్పైసెస్ అవి అని నేను పొగరుగా కమెంట్ కూడా చేశాను నేను ఆ కంపెనీ ఈ కంపెనీ కొనండి డైరెక్ట్ కర్ణాటక నుంచి తెస్తాను అని ఎందుకో ఒకసారి చూద్దాం అని చెప్పేసి జస్ట్ యాలకులు ఆర్డర్ పెట్టాను ఓత్ అంట వాళ్ళ కంపెనీ పేరు అసలు అవి నేను వాడే మసాలాకి ఏమైనా పోలిక ఉందా అని కంపేర్ చేశాను నిజంగా చెప్తున్నానండి ఆ ఫ్యాక్టరీ వాడికి లిటరల్ గా ఫోన్ చేసి ఇలా చెప్పాను మీకు ఎంత దమ్ము ధైర్యం ఉంటే ఇలాంటి క్వాలిటీ ఇస్తారండి మా తెలుగు రాష్ట్రాల్లో స్పైసెస్ అమ్ముకునే వాళ్ళు ఏమవ్వాలి అని వాళ్ళకి అర్థమైంది థ్యాంక్ యూ సో మచ్ సార్ అన్నారు ఫ్రెష్ యాలకులు అయితే గ్రీన్ కలర్ లో చాలా స్మెల్ ఎక్కువగా ఉంటాయి తెలుసా మీకు మనకి ఇక్కడ దొరికే యాలకులు అన్ని రంగు వేసినవి కావాలంటే ఒక 10 days అలానే పెట్టి చూడండి కలర్ హుష్ కాకి స్వీట్స్ లోకి బిర్యానీస్ లోకి మెయిన్ గా నేను చేసే బిర్యానీస్ అండ్ పలావ్స్ లోకి మీకు ఈ స్పైసెస్ ఉంటే తినలేక ఇప్పుడు కంపెనీ ఏదైనా స్పైసెస్ వచ్చింది ఆ ఏరియా నుంచే కాబట్టి ఇక్కడ ఫ్యాక్టరీ వాళ్ళది పెద్ద పొడిసే టాలెంట్ ఏమి లేదు కాకపోతే అక్కడ స్పైసెస్ ని డీగ్రేడ్ చేయకుండా దమ్ము ధైర్యంతో సేల్ చేస్తున్నారు కాబట్టి కన్సిడర్ చేయాలి అందుకే మీకు ప్రూఫ్ కోసం స్పైసెస్ క్వాలిటీని ఇలా చూపిస్తున్నాను బాబీ ఏదైనా చెప్పాడంటే అది వేరే లెవెల్ ఉంటేనే చెప్తాడు అక్కడ ఫ్యాక్టరీకి ఎప్పుడైనా వెళ్ళి వీడియో చేసి పెడతాను మీకు మన బాబీ వేరే లెవెల్ ఛానల్లో చూసేయండి హ్యాపీగా కొనేసుకోవచ్చు పెద్ద ప్రైస్ డిఫరెన్సెస్ కూడా ఏమీ లేవు అందులో ఆర్గానిక్ స్పైసెస్ కి అమెజాన్ జియో మార్ట్ ఫ్లిప్కార్ట్ లో దొరుకుతున్నాయి అండ్ 30% డిస్కౌంట్ కూడా నడుస్తుంది ఇప్పుడు అది నా ఫ్యాక్టరీ అవుతే అస్సలు డిస్కౌంట్ ఇచ్చేవాడిని కాదు. మరి క్వాలిటీ బాగుంది కదా, మీరు సెర్చ్ చేసుకోవడం ఇబ్బంది అవుతే అమెజాన్ లింక్స్ కింద డిస్క్రిప్షన్ లో పెట్టాను, చూసి కొనేసుకోండి. అబ్రాడ్ కి తీసుకెళ్లాలన్నా వాళ్ళ ప్యాకింగ్ కూడా పర్ఫెక్ట్ గా ఉంది. కిరాణం అంగట్లో కొనుక్కునే పొట్లాల్లో కాకుండా నీట్ గా డబ్బాల్లో ప్యాకింగ్ చేశారు. నాకు తెలిసి మీరు ఈ ఒక్క సెట్ కొనుక్కుంటే 1 year వస్తుంది. నాకైతే 3 months లో ఖాళీ. సో ఎక్కడున్నాము? మిక్సీ జార్లో వేసేవి ఒక చిన్న గరం మసాలా కూడా ఉంది, 5 లవంగాలు, 5 యాలకులు, 1 ఇంచు చెక్క. అమ్మయ్య, దంచేసరికి టేబుల్ దద్దరిల్లిపోయింది. ఈ దంచిన గరం మసాలా కూడా ఇందులో వేసేయండి. అండ్ చివర్లో 1 teaspoon అంత పచ్చిమిరపకాయల పేస్ట్ కానీ లేదా 5 పచ్చిమిరపకాయలు వేసి మిక్సీ కొట్టండి. ఇంకా ఎస్, ఈ కలర్ లో ఎందుకు వచ్చిందంటే కాస్త 1 pinch కలర్ వేసాం కదా, అందుకని. ఇప్పుడు అర్థమైంది కదా ఈ రెడ్ పేస్ట్ ఏంటో. భలే ఊరిస్తావయ్యా బాబీ నువ్వు, అనండి పర్లేదు. మసాలా పేస్ట్ వేసి బాగా మసాజ్ చేయండి, దిగిపోవాలి. వేసిన ఫ్రెష్ మసాలా, ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్ని 1.5 handful అంత క్రిస్పీ ఫ్రైడ్ ఆనియన్స్ వేసేయండి. ఆనియన్స్ ఎలా ఫ్రై చేయాలి బాబీ గారు అన్నారనుకోండి, ఆల్రెడీ వీడియో చేశాను, లింక్ రైట్ సైడ్ ఉంది చూడండి. ఎందుకు బాబీ గారు ఈ ఆనియన్స్ కూడా మిక్సీలో వేసేయచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. అలా వేస్తే బేకరీలో పేస్ట్ తిన్నట్టు ఉంటుంది, దానికి ఒక బ్యూటిఫుల్ టెక్స్చర్ వస్తుంది, దాన్ని అస్సలు మిస్ అవ్వద్దు. మీరు ఆనియన్స్ కూడా వేసి బాగా మిక్సింగ్ చేసేస్తారు కదా, అప్పుడు చివర్లో 100 ml అంత ఆయిల్ పోసేయండి. ఆల్రెడీ ఫ్రై చేసిన ఆయిల్ ఉంటుంది కాబట్టి అది వేసేయచ్చు దర్జాగా, లేదు అంటే ఫ్రెష్ ఆయిల్ పోసేయండి. ఈ రెసిపీకి ఆయిల్ కాస్త ఎక్కువగానే ఉంటుంది, కంగారు పడకండి. చెప్పాను కదా ఆథెంటిసిటీ మిస్ అవ్వకుండా చేస్తున్నానని, కానీ ఆయిల్ విషయంలో మీరు తగ్గించారంటే చికెన్ మాడిపోతుంది, జాగ్రత్త. కావాలంటే వంట మొత్తం అయ్యాక తీసి పాడండి ఆయిల్ని. బాగా చెప్పాను కదా. చేతి నిండా కొత్తిమీర కూడా వేసి కాస్త మసాలా బాగా కలిపేసి, ఇప్పుడు పెరుగు 200 grams పడుతుంది. పెరుగు ఎందుకు చివర్లో వేయాలంటే ముందు వేస్తే ముక్క సప్పగా అయిపోయి గ్రేవీ స్పైసీగా అవుతుంది. అందుకే ఉప్పు, కారాలు, మసాలాలు అన్నీ ముక్కకు పట్టిన 4-5 నిమిషాలకి పెరుగు వేస్తే ముక్క టేస్టీగా అవుతుంది. మొత్తం సెట్టింగ్ చేసి గంట లిటరల్లీ మ్యారినేషన్కి పెట్టేయండి. వీలైతే 2 గంటలు పెట్టండి, చాలా బాగా అవుతుంది. నేను 2 hours పెట్టాను. మిల్క్ స్లీప్ నైట్ మార్నింగ్ టైట్ లాగా బాగా ప్యాక్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని అమాంతం పట్టుకెళ్ళి స్టవ్ మీద పెట్టేయండి. ఊరికనే కాదండి, కింద ఆగి లగాదెంగి మంట పెట్టేయండి. 3-4 నిమిషాలు హై ఫ్లేమ్లో పెడితే లడుక్ పుడుక్ అనే సౌండ్ స్టార్ట్ అవుతాయి కదా, అప్పుడు ఒకసారి కిందది మీదకి, మీదది కిందకి కలిపేయండి. ఇటు చూసారా, లైట్గా అడుగు అంటుకుంటుంది అన్నప్పుడు అదే 3-4 నిమిషాల తర్వాత స్టవ్ని సిమ్లోనే పెట్టండి. 2 minutes అటు ఇటు తిప్పేసి మూత పెట్టేసి 10 నిమిషాలు వదిలేయండి. ఏమి మాడదు, లో ఫ్లేమ్లోనే ఉండాలి, గుర్తుపెట్టుకోండి. 10 minutesకి చూసారా వాటర్ ఎలా ఊరాయో, మళ్ళీ బాగా కలిపేయండి. ఇప్పుడు చికెన్లో నుంచి వాటర్ ఎక్కువ వచ్చాయి కాబట్టి మంట మీడియంకి షిఫ్ట్ చేసుకొని 20 నిమిషాల వరకు మధ్యలో అప్పుడప్పుడు అడుగు అంటుకోకుండా కలుపుతూ కుక్ చేయండి. 20 నిమిషాలు అబ్సల్యూట్లీ. అడుగు అంటుకుంటుంది బాబీ గారు అంటే వెంటనే సిమ్లో పెట్టేయండి. అసలు వచ్చే అవుట్పుట్ మీరు గెస్ కూడా చేయలేరు. నోట్లో నీళ్లు సర్రన కారిపోలేదు చూస్తే. ఇలా కుక్ అవుతూ అవుతూ నెమ్మదిగా ఆయిల్ సెపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది చూడండి. అప్పుడు ఆల్మోస్ట్ చికెన్ కుక్ అయిపోయినట్టే. కానీ ఎంతకైనా మంచిది చికెన్ ముక్కని టెస్ట్ చేయండి ఉడికిందో లేదో, ఎందుకంటే మీరు ముదురు కూడా తెచ్చుకున్నారు అనుకోండి, అది ఉడకకపోతే కష్టం. ఆయిల్ సూపర్గా తేలి ముక్కలు సాఫ్ట్గా కనపడిందంటే మొత్తానికి అఘోరించాం అనమాట. కొత్తిమీరతో గార్నిష్ చేసి మీద నుంచి ఫ్రెష్ క్రీమ్ వేసేయండి, 2 tablespoons అంతా. అంతే, పని అయిపోయింది. ఇంత చిన్న ప్రాసెస్ని ఎవరైనా చేస్తారండి. ఏమండోయ్, నచ్చిందా ఈ రెడ్ చికెన్ రెసిపీ? మీకు నచ్చితే లైక్ కొట్టడం మర్చిపోవద్దు. అండ్ పిచికిస్తా బాబీని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి ఆయిల్ ఫుడ్డే కాకుండా కాస్త ఆయిల్ లెస్ ఫుడ్ని కూడా చేస్తూనే ఉంటాను మీకోసం. అలాగే మీకోసం ఒక చిన్న పాట. ఈ పూట మరి నా వంట ఇక టేస్టీగా ఉన్నదిలే, మీ అదరములో ఆ ద్రవములు ఆ పుట ఎవరికి సాధ్యములే, చూపులన్నీ ఈ చికెను కేసి మదిపిచ్చే కెనులే, ఇది స్వర్గమా నరకమా ఏమిటో తెలియదులే, ఈ బాబీకి జీవన ప్రాణము ఈ వంటలో ఉన్నదిలే, ఏ వంట నీకు కావాలో ఇన్స్టాలో చెప్పేసేయి. పాట బాగోకపోతే తిట్టుకోవద్దు, ఏదో బాత్రూమ్ సింగర్ ని సార్ క్షమించండి. నన్ను తిట్టాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ కి వచ్చి ప్రైవేట్ మెసేజ్ బాక్స్ లో తిట్టేయండి, ఎందుకంటే నలుగురు చూడరు కదా. స్పైసెస్ లింక్ కింద పెట్టాను, మర్చిపోకండి. ఐ లవ్ యు ఆల్, ఉంటానండి, బాయ్.